హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా టైం అవుతుంది లెగట్లేదని పిల్లల్ని అరుస్తూ ఉంటే మా అమ్మ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేప్ మరీ వ్యవహారం చేస్తుంది అనమాట అమ్మకి టైఫాయిడ్ అండి అమ్మ అసలు నా బర్త్డేకి వచ్చి నాన్న ఇక్కడ ఉంచేసి పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్య వాళ్ళతో పాటు పెద్ద తిరుపతి వెళ్ళాలి అసలు ప్లాన్ అయితే మాది పది రోజుల నుంచి ఇదనమాట కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మకి టైఫాయిడ్ వచ్చింది సో అందుకోసం అనేసి అమ్మ అయితే వెళ్ళైతే కాలే అనమాట ఇక ఆ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేయమని చెప్పాము కుదరదు అనేసి అన్నారంట సో అందుకనే అన్నయ్య తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే తీసుకొని వెళ్తున్నారు వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యారండి ఎందుకంటే నాన్నని అమ్మని ఇద్దరిని తీసుకెళ్దామని అంటే నానైతే మొన్నేగా నాన్న ఆపరేషన్ అయ్యింది నేను రాలే అన్నారు అన్నయ్య ఏమో ఏమి ఇబ్బంది ఉండదు నాన్న చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు అని అన్న వినలేదన్నమాట అమ్మ అయితే ఇక ఇంటికాడు నువ్వు నేను వెళ్ళి వస్తాను అనేసి చెప్పారు నాన్ను కూడా ఒప్పుకున్నారు కానీ అదేంటోనండి మనం ఒకటి అనుకుంటే దైవం ఒక్కటి తలచినట్టుగా నిజంగా చాలా బాధేసింది అమ్మని చూస్తే మట్టికి ఇక అనేసి అమ్మ అయితే వెళ్ళలే అన్నమాట ఇక అమ్మ అయితే ఇక్కడే ఉంది ఇక మార్నింగు ఈవినింగు ఖచ్చితంగా ఇంజక్షన్స్ అయితే చేయించుకొని రావాలంట ఈ జ్వరం వల్ల ఏంటంటే అమ్మకి స్టమక్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందండి సో అందుకనే ఈ రెండు కారణాల చేత మళ్ళీ వెళ్ళినా ఒకవేళ ఫీవర్ తగ్గిందని సరే అని వెళ్ళినా కానీ క్యూ లైన్ ఉంటుంది మళ్ళీ ట్రావెలింగ్ ఏసీ అయితే ఇక ఇబ్బంది పడుతుంది కదా సో అందుకోసమే అనేసి ఇక మేము వద్దన్నాము అన్నయ్య కూడా రిస్క్ ఎందుకులే వద్దులే అనేసి అయితే అన్నారనమాట ఇక అమ్మమ్మ అమ్మ నాన్న చాయ్ పెట్టిస్తే తాక్కుంటూ ఇక మాట్లాడుకుంటున్నారు షుగర్ ఏమో అయిపోయిందనమాట ఇంకా మేము కూడా పెట్టుకోవాలి మా శ్రీమయ్యి అయితే వచ్చింది అసలు నిజంగా చెప్తున్నాను ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా మీరు నమ్మరు మా శ్రీమయ్యి మా మంజు మా శ్రీను మా అయితే మా మంజు మా శ్రీను అంటే మా మరిది మా తోటి కోళ్ళ దగ్గర నుంచి ఎవ్వరి దగ్గరికి రాదు శ్రీమై కమ్మ వెళ్ళి రెండు రోజులు ఉండి ఫేస్ అలవాటు అయితే తప్ప అలాంటిది అసలు ఇలా అంటే వస్తుంటే మాకైతే ఫుల్ హ్యాపీ తెలుసా అసలు వాటిల్లో చెప్పలేము అసలు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే అంతకుముందు చేతులు రాస్తే అమ్మో వీళ్ళేమో ఎత్తుకెళ్తారేమో అన్నట్టు చేసేది చిన్నపిల్ల కదా తెలిసేది కాదు కానీ ఇప్పుడు చక్కగా వస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ పెద్దనాలుగా అసలు నిన్న రావటంతోనే ఎత్తుకోటానికి వెళ్తే ఎప్పుడు వాళ్ళమ్మ చాటుకెళ్ళి దాక్కునేది అలాంటిది వచ్చిందంట ఆయన అయితే నైట్ వచ్చి ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇక ఛాయ్ చాయిస్తుందా ఇక్కడ శ్రీమయ్య ఏంటంటే సంయుక్త ఇన్స్టా రీల్ ఒకటి చేసింది ఉంటే అదైతే అన్నమాట అందుకని ఎత్తుకొని చూపిస్తున్నా ఎవరు నాన్న అక్క అనేసి చెప్తుంటే ఇక చెప్తుంది అన్నమాట అనుకుంటా చక్కగా మాటలు కూడా వస్తుంది భలే ఇదిగా అనిపించింది ఇక మా ధను బేబీ వచ్చిన తర్వాత ఇక ఈ ముగ్గురు బ్యాచ్ ఉండేది కదా పెద్ద పిల్లల బ్యాచ్ అనమాట ఇది అఖిలు సంయుక్త స్టే ధనస్వి ముగ్గురు కూడా ఇక టీవీ ఎదురు కూర్చొని టీవీ అయితే చూసుకుంటూ అయిన తర్వాత సమయం ఏదో హోంవర్క్ అంట నేనేమో బయటికి వెళ్ళి చేసుకున్నానా అంటే చక్కగా వీళ్ళతో కలిసి టీవీ చూసుకుంటూ చేసుకుంటుంది ఇంకా నేను కూడా పిల్లలు చూస్తున్నారు కదా అనేసి అనమాట అమ్మమ్మ అయితే ఉండమని చెప్పినా కానీ ఉండలే అండి అన్నానా మళ్ళీ ఎందుకులే అనేసి వెళ్ళింది నైన్ డేస్ అవుతుంది అది ఇది రేపు వెళ్ళి కానీ అసలు ఒప్పుకోలే అనమాట అందుకనే తనైతే వెళ్ళింది ఇక ఈయనైతే సెంటర్కి వెళ్ళి అక్కడ ఆటో అయితే వచ్చారనమాట ఇక సంయుక్తకు నేను అంటే వద్దంట ఏదో డిఫరెంట్ జల్ల వాళ్ళ అమ్మమ్మ వేస్తుంది అనేసి వెళ్ళి కూర్చుంది ఇదిగోండి మా అమ్మ అయితే చక్కగా పైకి పెట్టేస్తుంది మెడ చికాకు బుట్టకుండా తర్వాత వచ్చేసి అంటే బాగా దురదగా అనిపించకుండా పైకి అయితే పెట్టేస్తుంది నూనె రాసేసి శుభ్రంగా అంట దువ్వేస్తుంది అనమాట తనకు ఆ జల్లు బాగా నచ్చినాయి అంట నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అనుకోండి అందరు నవ్వుతారు అనేసి నన్ను తిట్టేది అలాంటిది ఇప్పుడు చూడండి ఎలా వేయించుకుందో జల్లు నేనేమిటి చూడు సమ్యుక్త చూపిస్తానంటే ఏదో కొద్దిగా మొహమాటంగా తిప్పి అనమాట మీకు టీవీలో రన్ అయ్యే మూవీ నేమ్ తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అఖిల్ ఇప్పటికి ఎన్నిసార్లు పెట్టిండి వస్తుంది నాకు ఆ మూవీ ఎందుకంటే ఒకసారి రెండు సార్లు అంటే చూడవచ్చు ఇప్పటికి ఐదారు సార్లు చూపించిండు ఆ మూవీని పార్ట్ వన్ పార్ట్ టూ లెక్క ఇక శ్రీమయి ధనస్వి అయితే ఇంటికి వెళ్తున్నారంట సో బావి చెప్పడానికి వస్తే ఇక వీళ్ళిద్దరేమో ఇలా ఉండొచ్చుగా తాతయ్య రేపు పిల్లమనవచ్చుగా అనేసి చాలా ఫీల్ అవుతున్నారు అన్న ఇద్దరు వాళ్ళిద్దరికి కూడా అట్లే ఉందనమాట నాకు కూడా శ్రీమై ఇప్పుడు కొంచెం అంటే మనలో కలుస్తుంది కదా కొద్దిగా తెలుస్తుంది కదా అనేసి మాకు కూడా అదే అనిపించింది సో వీళ్ళైతే బయలుదేరుతున్నారు ఇక షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళకి ఇచ్చాను ఇక జలుబు చేసిద్దని మావిగారైతే కొన్ని వద్దని చెప్పారనమాట ఇక నైట్ అయిన తర్వాత మాత్రం మొక్కజొన్న కంకులు కాల్చమని అఖిల్ చెప్పాడు ఇక అందుకోసం అనేసి పొయ్యి దగ్గర కూర్చొని ఊదుకుంటూ కాలుస్తున్నాను ఇక అమ్మ వచ్చేసి ఇక్కడ నాన్నకి ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా చూస్తుందనమాట నేను అదే చెప్తున్నాను అమ్మ నీ ట్యాబ్లెట్లు వేరుగా పెట్టుకో నానే వేరు పెట్టు రెండు కలిసిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి అమ్మేమో కొంచెం శాడ్గానే ఉంది నిజం చెప్పాలంటే వెళ్ళలేకపోయాను అనేసి మళ్ళీ మళ్ళీ అన్న కుదిరిద్దా చక్క కుది ఇప్పుడైతే వెళ్ళొచ్చేదాన్నే అన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ చేసేది ఏం లే కదా సో ఇక్కడ వచ్చేసి అఖిల్ సంయుక్త ఏదో క్రాకర్స్ అవి కాలుస్తున్నారు వాళ్ళ డాడీ అయితే కొంచెం వాళ్ళు ఎలా గాలుస్తారో ఏంటో అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం చూస్తున్నారనమాట చిచ్చుబు చిచ్చుబుడ్లు కాదండి అదేదో బలపాల టైప్లో ఉన్నాయి అవేవో కాలుస్తున్నారు వాళ్ళైతే ఇక వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు నేనైతే మార్నింగ్ కర్రీ చేయనీకైతే నార్మల్గా కుదరలే అనమాట అంటే రసం పెట్టినా ఇక అది అయిపోయిందని నైట్ అయితే నేను బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను అది కూడా ఎటువంటి పప్పులు వేయకుండా నాన్నకి చేయాలన్నమాట సో అదే ఇక్కడ ఎటువంటి పప్పు లేకుండా నార్మల్గా ఇక ప్లెయిన్గా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను దాంట్లో కొంచెం అంతా కారము ఉప్పు అయితే పసుపు ఆల్రెడీ వేసుకుంటాను కాబట్టి నార్మల్గా ఇక ఎల్లిపాయ వరకు వేసానమాట ఇంకా ఇలా చేసేసిన తర్వాత ఇంతకీ కాలేదండి సంయుక్త వాటా అయిపోయిందంట అకిల్ ఐటమ్స్ అన్నీ ఆడే ఉన్నాయంట ఇప్పుడు అకిల్ అయితే స్టార్ట్ చేశాడు కాల్చడం అయితే ఇక ప్రతి దానికి పిల్లలు ఉన్నప్పుడు అంతే గొడవ పడతారో లేదో నాకైతే తెలియదు కానీ అఖిల్ సంయుక్తకి ప్రతి విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు ఇద్దరు డి అంటే డి లెక్కే ఉంటారనమాట ఎంత చెప్పినా సమ్ టైమ్స్ అస్సలు వినరు ఇక ఎక్కడ అయితే అది ఫస్ట్ కొద్దిగే కాలిన తర్వాత మాత్రం బర్ర తిరిగింది నిన్న గణపతి దేవుళ్ళ ఊరేగింపు కొన్ని అయ్యాయి కదా ఈరోజు కొంతమంది దేవుళ్ళ ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట అంటే నిన్న ఒక ఫైవ్ గణపతి దేవుళ్ళ ఊరేగింపు జరిగితే ఈరోజు ఒక టూ త్రీ గణపతి దేవుళ్ళ ఊరేగింపు అయితే జరుగుతుందండి సో అక్కడికే నేను వెళ్ళి కొంచెం పూ పూజ లెక్క చేసి అయితే రిటర్న్ వచ్చాను అనమాట ఇక అమ్మ కూడా చూనీకి కూర్చొని ఉంది వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటారు కదా అందుకోసం అనేసి ఇక చాలామంది అటు ఇటు వీధి వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి అయితే మేము చూస్తూ ఉంటామన్నమాట భలే అనిపిస్తుంది అండి ఇప్పుడే కదా వినాయక చవితి అదే వినాయకులు ఊరేగింపు అప్పుడు ఒకసారి తర్వాత అమ్మవారు ఊరేగింపు అప్పుడు తల్లి ఊరేగింపు అప్పుడు ఒకసారి అనమాట చాలా చాలా బాగుండద్ది ఇక బతుకమ్మ వస్తుంది అసలు బతుకమ్మ వస్తే ఒక రేంజ్లో ఉండదు వీడియోస్ కూడా నేను మంచి మంచి షేర్ చేస్తానేవా మేబీ మీకు కూడా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి అన్నమాట మేము బతుకమ్మ ఆడుతామండి చాలా చక్కగా నైట్ టైము చాలా బాగా అనిపిస్తుంది అందరం కలిసి ఆడుతుంటే హ్యాపీగా సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఐ హోప్ మీ అందరు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్